మన యొక్క పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీ రామ్. వన్ డే వన్ డే వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ది బాస్, ది బాస్, ఇలా ప్రపంచమే బాస్గా గుర్తించే ఆ మహానుభావుడు, అరే ప్రపంచ దేశాలే పాదాభివందనం చేస్తున్నటువంటి మహానుభావుడు అన్న, ప్రపంచాలకే వ్యాక్సిన్ అందించే మహానుభావుడు అన్న, అటువంటి మహానుభావుడు ఈరోజు ఈ ఓరుగల్లు గడ్డ మీదకి వచ్చిందన్న. 6,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడానికన్నా అటువంటి మహానుభావుడు అటువంటి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అదేవిధంగా నేషనల్ హైవే రోడ్స్ ఎప్పుడు పోయినా ఏ రోడ్ అయినా శాంక్షన్ చేసినటువంటి ఒక మంచి మంత్రి అన్న మన శ్రీ నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా మనందరి నాయకుడు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి 6,100 కోట్ల అభివృద్ధి పనులను రైల్వే నేషనల్ హైవేకి సంబంధించి ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే కోసం 2,147 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈరోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆదరణీయ నరేంద్ర మోడీ గారికి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది అంటారన్నా ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తారని, వచ్చిండన్న ఆ ముఖం పెట్టుకొని వచ్చిండన్న. ఈ వరంగల్కు, ఈ వరంగల్కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3,000 నుంచి 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. రే 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. అరే వరంగల్ను స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. కేఎంసీ హాస్పిటల్కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. వరంగల్కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. ఇలా ఏ ముఖం పెట్టుకొని రాలేదన్న కేసీఆర్, నీ దోస్తే కదన్న మోడీ గారు, ఎందుకు రాలే కేసీఆర్? ముఖం లేదన్న కేసీఆర్కు. రే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్, ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి నీకు తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలన్న. అందుకైనా ఇలా మోడీ గారికి ఒక్కసారి, అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి 1 నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్నా, చెవులకి రక్తం కావాలన్నా, జై మోడీ, జై మోడీ, జై మోడీ. కూర్చోండి అన్న. ఎలా రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు మా కేంద్ర నాయకత్వం జేపీ నడ్డా గారు నాకు అవకాశం కల్పించిందన్న. 2 సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న. 2 సార్లు కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద
పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, ఎంపీగా పోటీ చేసి గెలిపించిన నాన్న పార్టీ కార్యకర్తలు పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతలు పెంపిన జాతీయ నాయకత్వం శిరస్సు వంచి దండాలు పెడుతున్నాన్న. భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజమన్న ఇది. 150 కోట్ల మందికి భరోసా ఇచ్చే ఒక మహాన్ భావుడు ఈ భుజాన్ని తడితే ఏ విధంగా అనుభూతి అడుగురన్నా, ఈ భుజాన్ని నడుతదన్న అనుభూతి ఏందో. అటువంటి మహాన్ భావుడన్నా, నేను కూడా చాలా సందర్భం అనుకునేవాడు అని కూర్చున్నప్పుడు, అరే ఒక్కసారి మోడీ గారు చూసి దగ్గరను చూడాలి ఒక్కసారి అనుకున్నానా. ఒక్కసారి మోడీ గారి నోటి నుంచి సంజయ్ అని ఎప్పుడంటారా అనుకున్నానా. కానీ నా కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారన్నా, దండాలన్నా సరిగ్ర ప్రజలకు. మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందన్నా, ఇలా మోడీ గారు గుర్తించిరన్నా, భుజాన్ని దట్టినన్నా, బండి అన్నాడన్నా. ఇంతకంటే అదృష్టం ఏమొద్దన్నా. ఇది పూర్వజన్మ సుకృతమన్న, ఈ జన్మకి చాలన్నా, వేరే వద్దన్నా. అటువంటి అవకాశం కల్పిస్తున్న పార్టీ నాయకులకు, జాతీయ నాయకులకు, జేపీ నడ్డ గారికి ఇంతవరకు ప్రోత్సాహం అందించిన మీ అందరికీ, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బరి గడిలు బద్దలు కొడతాం, ఈ కుటుంబ అవినీతి పాలన అంతమొందిస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం, కాషాయపు రాజ్యం వచ్చే వరకు కూడా అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై తెలంగాణ.